సంగీత విద్వత్ సభ ఆధ్వర్యంలో 76వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో 76వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ అధ్యక్షత వహించగా శుభానికేతన్ కరస్పాండెంట్ సుభాషిణి, పంతం వేణు సతీమణి నాగేశ్వరి, సిఎస్ ద్విభాష్యం నగేష్ బాబు, మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 4వ రోజు కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు, ఆలపాటి సుభద్ర, చావలి రామనాథం, ప్రబల రాజేశ్వరి, విఎస్ఆర్ మూర్తిల సౌజన్యంతో ధార్వాడ్కి చెందిన ఉస్తాద్ మోహసిన్ ఖాన్ సితార్ పైన, హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ అరణ్యకుమార్ ఎస్ రాజ్ వాయిద్యం పైన, హైదరాబాద్కు చెందిన ఉస్తాద్ నజీముద్దీన్ జావిద్ తబలాపై జుగల్బందీ కార్యక్రమం నిర్వహించారు. ఆద్యంతం జరిగిన హిందుస్థానీ జుగల్బందీ కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వాడ్రేవు రవి, వక్కలంక రామకృష్ణ, ఎం భారతలక్ష్మి, ఆలపాటి లక్ష్మీ సుభద్ర, అయ్యగారి వెంకటేష్, మంతెన కృష్ణంరాజు, నల్లమిల్లి మణిబాబు, చావలి సూర్యకుమారి పెద్ద సంఖ్యలో సంగీతాభిమానులు రసజ్ఞులు పాల్గొన్నారు. అలాగే ప్రొఫెసర్ అరణ్యకుమార్ హైదరాబాద్, ఎస్ రాజ్ అనేటువంటి ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్, ఇంతవరకు కాకినాడకి ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించేటువంటి కళాకారులు రాలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. మొట్టమొదటిగా ఉస్తాద్ మోహసిన్ ఖాన్ సితార్తో కార్యక్రమం ప్రారంభమవుతుంది, ఆయన తబలా. ఆ తర్వాత ఆయన వాయించిన తర్వాత అరణ్యకుమార్ గారి ఎస్ రాజ్ తబలా కార్యక్రమం జరుగుతుంది. అదైన తర్వాత ఈ రెండింటి కాంబినేషన్ తో జుగల్బందీ, అది మూడవ పార్ట్. ఇలాగ మూడు భాగాలుగా ఈ కార్యక్రమం జరగబోతుంది. అనేక దశాబ్దాలుగా మన సంగీత సభలో కర్ణాటక సంగీత కార్యక్రమాలను ముమ్మారిగా ఏర్పాటు చేసుకుంటున్నాం. అవకాశం దొరికినప్పుడు, పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు ఒకటో రెండో హిందుస్థానీ కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1975 సంవత్సరం నేను గ్రాడ్యుయేషన్లో చేరినటువంటి తొలి సంవత్సరం. కాకినాడ సంక్రాంతి గాన సభలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారంటే సంగీతం మీద నాకున్నటువంటి అభిలాషి కూడా ఇక్కడికి వచ్చేసాను. అప్పట్లో టికెట్ 5 రూపాయలు రోజుకి, 9 రోజులకి అయితే 35 రూపాయలే, దాన్ని సీజన్ టికెట్ అనేవారు. నేను ఆ సీజన్ టికెట్ తీసుకున్నాను. అందులో మా గురుగారు వేణు చిట్టిబాబు గారు, బాలమధ్య కృష్ణ గారు, ఓలే వెంకటేశ్వర గారు, సుమతి కౌశల్, సీతా సుబ్రహ్మణ్యం, ఈ అన్ని కచేరీలతో పాటు ప్రముఖ హిందుస్థానీ గాయని శ్రీమతి పర్వీన్ సుల్తానా గారి ఆధిక్యతలో ఏర్పాటు చేశారు. నాకు హిందుస్థానీ సంగీతం అంటే అదే మొట్టమొదటిసారి. హాల్లో ప్రవేశించి కచేరీ మొదలైన 15 నిమిషాల తర్వాత కచేరీ పూర్తయ్యే వరకు నేను ఎక్కడ